మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పలుమార్లు రాజకీయాల్లోకి వెళ్లడంపై స్పందించిన మెగాస్టార్ మరోసారి తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడారు. కొన్నిసార్లు రాజకీయాల్లోకి ఎందుకెళ్లానా అనిపిస్తుందంటూ పేర్కొన్నారు. మిషన్ ఇంపాసిబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. తాప్సీ లాంటి వాళ్లను చూస్తూ ఉంటే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తనతో నటించే అవకాశాన్ని చేజిక్కించుకోలేదంటూ వ్యాఖ్యానించారు. కాగా అంతకుముందు పలుమార్లు రాజకీయాలపై మాట్లాడిన మెగాస్టార్ తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. ఇటీవల సినిమా టికెట్ల ధరలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ను చిరంజీవి కలవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని, వైసీపీ నుంచి ఎగువ సభకు వెళతారంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన చిరంజీవి అవన్నీ నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారు. అబ్బాయి ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత బాగుంది, స్ట్రైకింగ్గా ఉంది, వావ్ అనుకున్నాను. కానీ అప్పట్లో నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయి తనతో చేసే అవకాశం నేను చేజిక్కించుకోలే. అది ఒకసారి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు నేను ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళాలని చూస్తుంటున్నాను, వెళ్ళానా అని రిగ్రెట్స్ ఫీల్ అవుతుంటాను. కానీ ఏమో అన్నది కదా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిరంజన్, అమ్మాయి గాజులో ఛాన్స్ ఇచ్చావు, మూడు స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చావు కదా, ఈసారి మెయిన్ క్యారెక్టర్స్గా తనకే నాకు ఎందుకు ఇవ్వకూడదు, కమిట్ చేద్దాం, కమిట్ చేయిద్దాం. ఓకే, సో మా నిర్మాత మీరే అవ్వాలి. ఓకే, డైరెక్టర్లు ఎవరైనా కుర్రలు ఎవరైనా సరే లాటరీ టికెట్లు వేసి ఒకరు పికప్ చేయచ్చు చాలు. సో కానమ్మా నువ్వు ఆ సినిమాలు చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసి అమితాబ్ బచ్చన్ గారిని డామినేట్ చేసిన చేస్తే కనుక సుమా ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. చెప్పు సుమా ఎలా ఉండాలి. సుమా మనం అంటే గౌరవంగా ఉండాలి కదా, అంతే సార్, అంతే. తినేస్తే తనతో డేంజర్ ఆల్ రైట్. బట్ ఎవరు చాలా బాగా జరిగింది అండ్ ఇంకా ఎవరిని మర్చిపోదు, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఆడియన్స్కి మాత్రం ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ సినిమా మల్టీప్లెక్స్ సినిమా, చిన్న సినిమా చూద్దామని అని కాదు, ఐ థింక్ మీకు ఇది చిన్న సినిమా అని కాకుండా పెద్ద మనసుతోటి మీరు చూడగలిగితే కనుక డెఫినెట్గా ఇందులో చక్కడే హార్ట్ ఉంది, అది మిమ్మల్ని రంజింప చేస్తుందని నన్ను నమ్మి వెళ్ళిన వాళ్ళకి పెద్ద ఏమీ నష్టం జరగదు, భరోసాగా ఇస్తున్నాను. ఎస్, మరింత సమాచారం మా ప్రతినిధి చక్కు అందిస్తారు. చక్కు, ఎస్, మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది, ఎట్లా చూడొచ్చు? మనం చూసుకోవచ్చు, నిన్న ఏదైతే మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో దానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారు హాజరయ్యారు. అయితే ఈ మెగాస్టార్ చిరంజీవి నిన్న హాజరైన తర్వాత అక్కడ ఎవరైతే చిన్నపిల్లలతో చేసినటువంటి సినిమా అయితే ఉందో చిన్నపిల్లలందరినీ కూడా అభినందించారు. వాళ్ళు చాలా చక్కగా పర్ఫామ్ చేశారని చెప్పి చిరంజీవి గారు స్టేజ్ పైన పిలిచి వాళ్ళందరినీ అభిమానించారు. అయితే దాంతోపాటు మనం చూసుకోవచ్చు ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించినటువంటి తాప్సీ ఎవరైతే ఉన్నారో, తను జుమ్మన్ని నాదం చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయిన తర్వాత ఆవిడ తెలుగు చలనచిత్ర పరిశ్రమని వదిలేసి అటు బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయింది. సో దీనికి ఆయన ఇప్పటికే కామెంట్ చేసి ఆయన తనదైన స్టైల్లో ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే తాప్సీని జుమ్మన్ని నాదం చిత్రంలో చూసినప్పుడు చాలా నీట్ గా చాలా అందంగా ఉంది. సో దాని తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. సో రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి అందమైన యాక్ట్రెసెస్తో నటించే అవకాశాన్ని నేను కోల్పోయానని చెప్పి ఆయన సెటైరికల్ గా తనదైన స్టైల్లో చిరంజీవి వ్యాఖ్యానించడం జరిగింది. సో దాంతోపాటు ఏదైతే ఈ తాప్సీ పైన ఆయన మాట్లాడడం జరిగిందో దీని తర్వాత కూడా ఆయన తన రాజకీయానికి సంబంధించి మళ్ళీ ఆయన ఒక కీలకమైన ప్రకటన చేశారని చెప్పుకోవాలి. తను ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి మళ్ళీ రాను అని చెప్పి చిరంజీవి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటు స్టేజ్ పైన ఎంతమంది అయితే ఉన్నారో యువ దర్శకులు అందరితో తాను వర్క్ చేయాలి అని చెప్పి ఆయన ఏదైతే ఉందో తన మనసులో మాట బయట పెట్టడం జరిగింది. సువర్ణ, ఓకే, థ్యాంక్ యూ చకు.